వెన్న కావాలంటే పాలు ఉండాల్సిందే అంటారో ఎవరైనా. అయితే వెన్న కోసం పాలు ఏమాత్రం అవసరం లేదంటోంది కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ. ఇంతకీ ఇది నిజమైన వెన్ననా? తినటానికి పనికొస్తుందా? దీన్ని ఎలా తయారు చేశారనే ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూసేద్దాం. కాలిఫోర్నియాకు చెందిన సావోర్ కంపెనీ పాలు లేదా మరే ఇతర పాల ఉత్పత్తులను ఉపయోగించకుండా వెన్నని సృష్టించే ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఈ కంపెనీ టెక్ దిగ్గజం బిలియనీర్ బిల్ గేట్స్ మద్దతుతో నడుస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, ఆక్సిజన్ కలయికతో వెన్నను సృష్టిస్తోంది. ఇది సాధారణ వెన్న మాదిరిగానే అదే రుచిని కలిగి ఉంటుందని చెబుతోంది. ఇక ఈ కంపెనీ ఐస్ క్రీమ్, చీజ్, పాలతో సహా పలు ఉత్పత్తులకు పాలురహిత ప్రత్యామ్నాయాలను రూపొందించడానికి ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వెన్నను తయారు చేసింది. సాంప్రదాయ పాల వనరులపై ఆధారపడకుండా వాయువులను ఉపయోగించి కొవ్వు అణువుల్ని అభివృద్ధి చేయడానికి కంపెనీ థర్మోకెమికల్ ప్రక్రియను ఉపయోగిస్తోంది. గ్రీన్ హౌస్ వాయువులు పశు పరిశ్రమ నుంచి సుమారు 14.5% వెలువడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి చెబుతోంది. ఈ శాతాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని సూచించింది. పశు పరిశ్రమ నుంచి వచ్చే ఉద్గారాలను తగ్గించడానికి సరైన మార్గం మాంసం, పాల ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించడమే. దీన్ని దృష్టిలో ఉంచుకుని సావోర్ పాల అవసరం లేకుండానే వెన్నను విజయవంతంగా తయారు చేసింది. నిజమైన వెన్నెలో కేజీకి 16.9 కేజీల కార్బన్ డైఆక్సైడ్కు సమానమైన కార్బన్ ఉంటుంది. పాల అవసరం లేకుండా చేసిన వెన్న కేజీకి 0.8 గ్రామ్స్ కార్బన్ డైఆక్సైడ్ కంటే తక్కువ కార్బన్ పాద ముద్రను కలిగి ఉంటుందని ఈ సంస్థ చెబుతోంది. ఈ వెన్న రుచి చాలా బాగుంటుందని వీరు విడుదల చేసిన ఓ వీడియోలో బిల్ గేట్స్ చెప్పారు.